హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో నేను రథసప్తమి రోజు మనం చేసుకోవలసిన పూర్తి పూజ విధానాన్ని గురించి మీకు వివరించబోతున్నాను. అలాగే నేను థంబ్నైల్లో పెట్టినట్టు చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ నాకు కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను రథసప్తమి పూజ విధానము. దాని గురించి నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసి నాకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేసుకున్నాను. అలాగే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకొని నేను ఇలా ఈ డౌట్స్ గురించి ఒక వీడియో పెట్టానన్నమాట. ఈరోజు మనకి ఇంట్లో చాలామందికి, అంటే నాకు తెలిసినంత వరకు, అందరిలో సూర్యభగవానుడి ఫోటో అయితే ఉండదు కదండి వాళ్ళ పూజ గదిలో కానీ ఇంట్లో కానీ. సో వాళ్ళు ఏం చేయాలి, అలాగే కొంతమందికి ఆడవారికి కొన్ని ఆటంకాలు ఉంటాయి కదా, సో అలాంటప్పుడు రథసప్తమి రోజు అలాంటి ఆటంకాలు వచ్చినప్పుడు మరి ఏం చేయాలి అనే విషయాన్ని, అలాగే మనం స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం అనేది పఠించాలి ఈ రథసప్తమి రోజు అనే విషయాన్ని, అలాగే ఆ మంత్రాన్ని కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు తప్పకుండా చేయాల్సింది ఏంటి అంటే స్నానము, సూర్యార్చనం అంటే సూర్యునికి పూజ. సూర్యోదయానికి ముందే కూడా మనం మన ఇంట్లో, ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో అయితే ఇంట్లోనే స్నానం చేయొచ్చండి. కుదిరిన వాళ్ళైతే నదుల్లో కానీ, తీర్థాలు చెరువుల్లో కానీ, ఇవేమీ లేకపోతే బావి నీళ్ళ దగ్గరైనా కానీ వెళ్ళి స్నానం చేయాలండి. ఈరోజు శిరస్సున జిల్లేడు ఆకులను, రేగుపళ్ళను ఉంచుకొని స్నాన జలాలలో శాలి ధాన్యం, నువ్వులు, దూర్వాలు, అక్షింతలు, చందనం కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. మగవారైతేనేమో శిరస్సు పైన జిల్లేడాకులు ఉంచుకోవాలండి, ఆడవారైతే చిక్కుడాకులు ఉంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు మనం ఒక శ్లోకం అనేది చదువుకోవాలండి, అది ఇక్కడ చెప్తున్నాను వినండి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మా కరీహం తు సప్తమి అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. ఇలా స్నానం చేస్తే సూర్యగ్రహణ స్నానఫలం, గంగా స్నానఫలం కూడా కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని ఆ రోజే ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు. అందుకు దీనిని రథసప్తమి అని పేరు వచ్చిందని కూడా మన భారతీయులు భావిస్తారు. ఈ రథసప్తమి రోజు ముందు రోజే మనం ఉపవాసం ఉండి తర్వాత రోజు పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని రంగవల్లులు, ముగ్గులు, రథం ముగ్గులు వేసుకొని ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ముందుగానే చెప్పినట్టు ఆడవాళ్ళైతేనేమో 7 చిక్కుడాకులు తల మీద, భుజాల మీద ఉంచుకొని స్నానం చేయాలి. మగవారైతే 7 జిల్లేడాకులు ఉంచుకొని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుందండి. జననీత్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే. ఈ మంత్రం అర్థం ఏంటంటే సప్తాశ్రముల గల ఓ సప్తమి, నీవు సకల భూతాలకు, లోకాలకు జననివి, సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారం అని ఈ మంత్రం అర్థం. ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కుగా తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి దానిపైన పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలు అంటించి పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం అనేది తయారు చేస్తారు. ఈ తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదంతా కూడా పాతకాలం అండి, అంటే ఇప్పుడు కూడా చాలామంది వీలున్న వాళ్ళందరూ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఉండే అపార్ట్మెంట్స్లో అవన్నీ చేయడం కష్టం కాబట్టి నార్మల్గా మనం ఇంకా ఆ సూర్యభగవానుడికి దండం పెట్టేసుకొని మనం స్టవ్ మీద కూడా చేసేసుకోవచ్చు అండి. తర్వాత తులసి కోట దగ్గర మీకు ప్లేస్ లేనట్లయితే ఇంట్లోనే పూజ గది దగ్గర పీఠం పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట.
ఈ పొంగలి చేసేటప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రెండు దోశలతో బియ్యాన్ని కడగకుండా ఇలా పొంగిన పాలలో పాలు పొంగించి పరమాన్నం అనేది చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళ ఎవరు కుదరనట్లయితే, ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే అందరి పేర్లు చెబుతూ ఇలా దోశల్లో బియ్యం తీసుకొని మనం పరమాన్నం అనేది చేయాలి. తరువాత ముఖ్యంగా ఈరోజు ఈ రథసప్తమి నాడు సూర్యభగవానికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే ఆయన తప్పకుండా ప్రసన్నుడవుతాడండి. అలాగే చిమ్మిలిని దానంగా ఇస్తే సకల శుభాలు చేకూరుతాయండి. ఇకపోతే ఈరోజు అంతా కూడా మనము పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి, అలాగే పూజ చేసే అక్షింతలను కూడా మనం ఎర్రచందనం ఒకవేళ అందుబాటులో లేకపోతే కుంకుమతో అయినా అక్షింతలు చేసి మనము పూజలో ఉపయోగించాలి. ఈరోజు చిక్కుడుకాయలతో రథం అనేది అందరం చేస్తూ ఉంటాము. కాకపోతే కుదిరిన వాళ్ళు బంగారంతో రథం అనేది చేయించి అందులో మనము ఎరుపు రంగు సూర్యుని విగ్రహం ఉంటుంది కదండి, చిన్నదైనా పర్వాలేదు, అలాంటిది పెట్టి మనం పూజ పూర్తయిన తర్వాత ఆ బంగారు రథాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానమిస్తే మనకి 7 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం అండి. కుదరని వాళ్ళు చిక్కుడుకాయలతో కూడా ఇలా రథం చేసి పూజ అనేది చేయవచ్చు. కానీ చిమ్మిలి అనేది మాత్రం తప్పకుండా ఈరోజు దానంగా ఇవ్వాలండి. అలాగే సూర్యభగవానునికి ఈరోజు తప్పకుండా ఆర్ఘ్యం అనేది సమర్పించాలి. ఇకపోతే ఇంట్లో సూర్యభగవానుని ఫోటో లేదనుకోండి, మీరు ఏదైనా ఒక రాగి కాయిన్ని, ఎందుకంటే రాగి అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట, సో మీరు రాగి కాయిన్ని ఆయన పేరు మీదుగా తీసుకొని ఆ రాగి కాయిన్నే మన సూర్యభగవానునిగా భావించి పూజ చేస్తే సరిపోతుంది. ఈ రాగి కాయిన్ని మనము చిక్కుడుకాయ రథంలో ఉంచి పూజ చేయాలండి. ఒకవేళ రాగి కాయిన్ కూడా లేదనుకోండి, ఏదైనా ఒక కాయిన్ ఉంటుంది కదండి 1 రూపీ కాయిన్ని, అలా అయినా కూడా ఉంచి మనం పూజ అనేది చేయవచ్చు. అందరికీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ పూజ అనేది మగవారు చేయవచ్చు, ఆడవారు చేయొచ్చు కదండి. ఎవరైనా కానీ ఊరు వెళ్ళినా, ఆ రోజు ఏదైనా ఒక ఆటంకం ఉన్నా, ఆడవారికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు పూజ చేయలేనట్లయితే, ఈ మాఘమాసంలో ఏదైనా ఒక ఆదివారం రోజు, ఆదివారం అని ఎందుకు అంటున్నానంటే సూర్యభగవానికి ఇష్టమైన రోజు కాబట్టి, ఏ ఆదివారం అయినా కానీ ఈ మాఘమాసంలో మనము ఈ రథసప్తమి అనేది పూజ అనేది చేయవచ్చు. తప్పకుండా మనకి ఒకే ఫలితాన్ని ఇస్తాయండి. కాకపోతే మనము ఈ నెల మొత్తంలో కూడా ప్రతి ఆదివారం అందరూ కూడా నాన్ వెజ్ అలా తింటూ ఉంటారు కదా, ఈ నెల మొత్తం కూడా ఆదివారం ఒక్కరోజు ఆ సూర్యభగవాన్ని పేరు మీద మీరు నాన్ వెజ్ అనేది తినకుండా, అబద్ధాలు ఆడకుండా, మంచి పనులు చేస్తూ, చెడు ఆలోచనలు అనేది మైండ్లోకి రానివ్వకుండా చూసుకొని జాగ్రత్త పడుతూ ఉండండి. మీకు ఒకవేళ కాయిన్స్ కూడా లేనట్లయితే, ఇక్కడ నేను చూపించాను కదా ఒక ప్లేట్లో ముగ్గు తీసుకున్నాను అని, అలా ముగ్గు తీసుకొని ముగ్గు మీద కానీ ఇంట్లో పసుపుతో కుంకుమతో కొంచెం సూర్యుని బొమ్మలాగా వేశాను కదా, అలా అయినా చేసి మీరు సూర్యభగవాన్ని ఆరాధించవచ్చు. మనకి భక్తి ముఖ్యమండి. ఇలా 7 జిల్లేడు ఆకుల్ని తీసుకొని దాని మీద పసుపు కుంకుమలను ఇలా చల్లి దాని మీద మనం చేసుకున్న చిక్కుడు రథం ఉంది కదండి, ఈ చిక్కుడు రథం అనేది 7 చిక్కుడుకాయలతో చేయాలండి. చిక్కుడు కాయలు కాకపోయినా చిక్కుడు గింజలతో కూడా మనము రథం అనేది చేయవచ్చు. కుదిరిన వాళ్ళు ఈరోజు చిక్కుడు గింజలతో మాల చేసి స్వామివారికి సమర్పిస్తే ఇంకా మంచిదండి. తరువాత ఈ జిల్లేడాకుల మీద మనం ఇలా పూజించిన తర్వాత మనము స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలి కదా, అది మనము చిక్కుడు ఆకుల్లోనే సమర్పించాలండి. ఈరోజు కుదిరిన వాళ్ళు తప్పకుండా చిక్కుడు ఆకుల్ని, ఎక్కడైనా కూడా ఇది మనకి దొరికే సీజనే కాబట్టి, మీరు తప్పకుండా ఈసారి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం అనేది దేవునికి సమర్పిస్తే ఆయన తప్పకుండా ప్రసన్నులవుతారండి. అలాగే ఈరోజు మనము గోధుమల్ని కూడా పండితులకి, బ్రాహ్మణులకి ఎవరికైనా దానంగా ఇస్తే చాలా మంచిదండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.